హోలా, నమస్తే, సత్ శ్రీ అకాల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది బనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్న శ్రీ విశ్వనాథ్ టెంపుల్, అంటే ఇంకో పేరు బిర్లా మందిర్ అని కూడా ఉంది. నాకు బిర్లా మందిర్ హైదరాబాద్లో ఉందని తెలుసు, కానీ కాశీలో కూడా ఉందని ఆ రోజే తెలిసింది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను బయట నేను లోపల తీయలేదు, కానీ మీరు బయట ఇక్కడ చూడొచ్చు. బిర్లా మందిర్ తర్వాత మేము వెళ్ళిన నెక్స్ట్ టెంపుల్ అదే సంకటమోచక్ హనుమాన్ టెంపుల్. ఇక్కడ లోపల కెమెరాస్ ఫోన్స్ నాట్ అలౌడ్, సో నేను బయటనే కవర్ చేశాను. ఇంకా మీకు మీరు వారణాసికి వెళ్ళినప్పుడు అయితే హనుమాన్ టెంపుల్లోనే మీకు లోపల రామ్ సీతా లక్ష్మణ్ టెంపుల్ కూడా ఉంది, మీరు అది పక్క విజిట్ చేయండి. మీకు పక్కన ఫోటో కూడా చూపిస్తాను హనుమాన్ది. ఇప్పుడు నెక్స్ట్ మేము వెళ్ళిన టెంపుల్ శ్రీ ఆదిశక్తి దుర్గామా టెంపుల్. ఇది ఇక్కడ చూడొచ్చు మీరు, నేను లోపల తీయలేదు కానీ మీకు తర్వాత ఫోటో మాత్రం చూపిస్తాను. మాది లంచ్ అయిపోయిన తర్వాత మేము షాపింగ్కి వచ్చాము. ఇక్కడ చూడొచ్చు మీరు, నేను ఫోటో తీస్తున్నా అనుకుంటున్నారు కానీ నేను వీడియో తీస్తున్నాను వాళ్ళకి తెలియదు. అండ్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇంకా ఫుల్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర చాలా బాగుంది. అండ్ ఇక్కడ అంతా మా వాళ్ళే ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు ఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్. ఇక నెక్స్ట్ డే మహాశివరాత్రి, తెలుసు కదా కాశీలో ఎలా జరుపుకుంటారో. మేము గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ గుడిలో ఫుల్ రష్ ఉన్నారని వెళ్ళలేదు. సో మళ్ళీ మేము విజయనగర్ ఘాట్కే వచ్చాము, ఎందుకంటే మణికర్ణిక ఘాట్కి వెళ్ళి అక్కడ స్నానం చేయడానికి. ఇక్కడ చూడొచ్చు ఎంత వారణాసి డే వన్ వ్లాగ్లో మీకు నైట్ టైం ఘాట్స్ ఎలా ఉన్నాయో చూపించాను కదా, ఇప్పుడు డే టైంలో ఘాట్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఇంకా శివరాత్రి అని ఫుల్ అన్ని ఘాట్స్ దగ్గర ఫుల్ రష్ ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వారణాసిలో దొంగలు ఎక్కువ, ఇంకా రష్ ఉన్న చోట్లలో అయితే ఇంకా చెప్పనవసరం లేదు. అండ్ ఇక్కడ మేము మణికర్ణిక ఘాట్కి వచ్చేసాము. మణికర్ణిక ఘాట్ ఇంకా హరిశ్చంద్ర ఘాట్లో ఎప్పుడు 24/7 ఇట్లా బాడీస్ కాలుతూనే ఉంటాయి. మనకి బాడీ స్మెల్ రాదు కానీ పొగైతే ఫుల్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మణికర్ణికలో ఎవ్రీడే మధ్యాహ్నం 12 o'clockకి దేవతలు వచ్చి స్నానం చేస్తారంట. సో మేము ఆ రోజు శివరాత్రి అని ఇంకా గుడికి వెళ్ళలేమని సో ఇక్కడికి వచ్చేసాం.
స్నానం చేసి వచ్చి లంచ్ చేసిన తర్వాత మేము మళ్ళీ షాపింగ్కి వచ్చాము. కానీ ఇప్పుడు రెండు వేరే షాప్స్కి వెళ్ళాము. ఇక్కడ కూడా కలెక్షన్ బాగానే ఉంది కానీ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది చూస్తున్నారు కదా, ఇది శివ బారాత్. ఇంకా కాశీలో ఎవ్రీ ఇయర్ మహాశివరాత్రికి ఇట్లా బారాత్స్ తీస్తారంట శివుంది. అండ్ నేను చూస్తా అనుకోలేదు కానీ లక్కీగా నేను చూసేసాను. ఇక్కడ మీరు చూడొచ్చు శివ బారాత్.